హాయ్ హలో నమస్తే నేను మీరు తేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ అంటు పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను పక్కా కొలతలతో ది బెస్ట్ అంటు పులుసు రెసిపీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పే ప్రొసీజర్ అండ్ టిప్స్ ఫాలో చేయండి ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవ్వదు ట్రెడిషనల్ రెసిపీ అంటు పులుసు అంటు పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకొని రెండు నుంచి మూడు మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ అంటు పులుసు ప్రిపేర్ చేస్తున్నది చామగడ్డతో అనమాట సో అందుకే నేను ఒక పావు కేజీ వరకు చామగడ్డ మంచిగా పొట్టు తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాల వరకు దాన్ని మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో ఒకసారి లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను అల్లమిల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా మనం వేయించుకున్న తర్వాత ఇప్పుడు కాదము ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అట్లానే స్పైసెస్ బాగా పట్టే విధంగా మనం వెయిట్ చేయాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగుతో పాటు ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఐదు ఈ విధంగా చీల్చుకొని కట్ చేసుకున్నవి అండ్ టొమాటోస్ ఒక రెండు నుంచి మూడు వరకు మీడియం సైజువి ఇందులో పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను దగ్గర దగ్గర టూ కప్స్ వరకు సో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మూత ఓపెన్ చేస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయిన తర్వాత బాగా ఉడికినాయి టొమాటోస్తో పాటు ఆ చామగడ్డ అదంతా కూడా సో మీరు రెగ్యులర్గా చామగడ్డకి ఏ విధంగా అయితే విజిల్స్ పెడతారో సేమ్ అదే విధంగా పెట్టండి సో ప్రెషర్ కుక్కర్ టు ప్రెషర్ కుక్కర్ కొంచెం వేరియేషన్ ఉంటుంది విజిల్స్ పెట్టడంలో సో నేనవుతా ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లో సో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు పులుసు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులోనే ఒక పసుపు వరకు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆ చింతపండు పులుసు ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక కప్పు వరకు నేను వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం గోధుమ పిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా చిక్క పడుతుంది కాబట్టి ఇంకొక కప్పు వరకు నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు లైట్గా బాయిలింగ్ స్టేజ్ వస్తున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ లేదా పవర్ స్పూన్ వరకు బెల్లం ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే కొంచెము స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు సో బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అట్లానే స్టవ్ పైన పెట్టి లైట్గా ఆయిల్ అండ్ లైట్గా చిక్కపడేంత వరకు మనం వెయిట్ చేసినట్టయితే మన ట్రెడిషనల్ రెసిపీ అంటు పులుసు చామగడ్డతో రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఏమన్నా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే మనం మీకు ఈ రెసిపీలో డౌట్స్ ఉన్న మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో